ఎన్టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం నైన్ వన్ ఫైవ్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్కి కాల్ చేయండి హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు కేజీవీ తెలుగు ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతి తాజాగా వార్తల్లో నిలిచారు భారత రాష్ట్ర సమితికి అనుకూలంగా వ్యాఖ్యానించడం ద్వారా కాంగ్రెస్ నేతల్లో కంగారు పుట్టించారు అదే సమయంలో బీఆర్ఎస్ నేతలకు ఆశ్చర్యాన్ని ఆమె మాటలు గమనిస్తూ ఉంటే ఆమె తిరిగి కేసీఆర్ నాయకత్వంలోని గులాబీ పార్టీలో చేరతారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ పండితులు బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల తర్వాత కనుమరుగవుతుందన్న బీజేపీ వ్యాఖ్యల్ని విజయశాంతి ఖండించడం చర్చనీయాంశమవుతోంది లోనూ రాజకీయాల్లోనూ కూడా ఫైర్ బ్రాండ్ గా విజయశాంతికి మంచి పేరు ఉంది సినీ కెరియర్ లో ఎన్నో అద్భుత విజయాలు సొంతం చేసుకున్న విజయశాంతి లేడీ అమితాబ్ గా పేరు సంపాదించారు ఆమెకున్న ఫాలోయింగ్ ను గమనించి భారతీయ జనతా పార్టీ ఆమెను పిలిచి పార్టీలో చేర్చుకుంది బీజేపీలో చాలా కాలం ఉన్న తర్వాతే ఆమె రాష్ట్ర విభజన సమయంలో బీఆర్ఎస్లో చేరారు తనది తెలంగాణాయే అన్న విజయశాంతి ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడే కేసీఆర్ను యోధునిగా కొనియాడారు కూడా తెలంగాణవాదిగా అమ్మ తెలంగాణ పార్టీని కూడా స్థాపించారు విజయశాంతి టిఆర్ఎస్లో ఉన్నప్పుడు పార్టీ అధినేత కేసీఆర్ విజయశాంతికి మంచి ప్రాధాన్యత ఇచ్చారు తన సొంత చెల్లెల్లా చూసుకున్నారు ఆమెను ఎంపీగా గెలిపించారు కూడా అయితే ఆ తర్వాత కేసీఆర్ తో అభిప్రాయ భేదాలు వచ్చాయి తనని పట్టించుకోవడం లేదని భావించిన విజయశాంతి బీఆర్ఎస్ ను వీడారు కొన్నేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న విజయశాంతి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెను స్టార్ క్యాంపెయినర్ గా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ అయితే ఆమె అంత విస్తృతంగా ప్రచారంలో పాల్గొనలేదు మే పదమూడున్న జరిగిన లోక్సభ ఎన్నికలకు ఆమె అంతంత మాత్రంగానే ప్రచారం చేశారు ఎక్కడా కనిపించలేదు కొద్ది రోజులుగా ఆమె కాంగ్రెస్ శిబిరంలో చురుగ్గా లేరు ఆమె ఆలోచనలు ఏంటో మాత్రం ఎవ్వరికీ అంతు చిక్కటం లేదు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గద్దె దింపింది కాంగ్రెస్ అయితే బీఆర్ఎస్ మరీ దారుణమైన ఫలితాలను మోటగట్టుకోలేదు గ్రేటర్ పరిధిలో మజ్లిస్ పార్టీ మినహా బీజేపీకి ఒక్క స్థానం మాత్రమే దక్కింది మిగతా అన్ని సీట్లను బీఆర్ఎస్ భారీ మెజారిటీలతో గెలిచింది గ్రామీణ తెలంగాణలో మాత్రమే బీఆర్ఎస్ ఎక్కువ స్థానాల్లో ఓటమి చెందింది కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కాని గ్యారంటీలు హామీలు ఇవ్వడం వల్లనే ప్రజలు మోసపోయారని అందుకే తాము ఓడామని బీఆర్ఎస్ సమీక్ష ద్వారా తేల్చుకుంది అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో గులాబీ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించడం ఖాయమని ఆ పార్టీ నేతలు అంచనాలు వేస్తున్నారు కేసీఆర్ ప్రచారానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభించిందని అంటున్నారు కాంగ్రెస్ మాటలు నమ్మి తాము మోసపోయినట్లు ప్రజలు భావిస్తున్నారని వారు పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్కే ఓటు వేశారని గులాబీ నేతలు అంటున్నారు ఈ నేపథ్యంలోనే విజయశాంతి తిరిగి గులాబీ పార్టీలో చేరడానికి సన్నాహాలు చేసుకుంటూ ఉండవచ్చని భావిస్తున్నారు అందుకే బీఆర్ఎస్ కనుమరుగవుతుందన్న బీజేపీ వ్యాఖ్యలను విజయశాంతి ఖండించారని వారు భావిస్తున్నారు అయితే ఆమె వ్యాఖ్యపై ఇప్పుడు గాంధీ భవన్ లో చర్చ నడుస్తోంది